Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Paritala Sriram ku mundastu beyilu asala vishayam ide avatala jesi prabhakar reddi ayana tanayudu ochala lekka pedutunnaru bail petitionla meeda petitionlu daakal chestu unnaru aithe variki ippudi varaku bail labhinchaledu. మరోవైపు జేసీలా తెలుగుదేశం దోస్త్ పరిటాల శ్రీరామ్ కూడా ఇప్పుడు వారంలో 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకాలు పెట్టి వచ్చే పరిస్థితికి వచ్చారు. అధికారం ఉన్నప్పుడు చేసిన వ్యవహారానికి సంబంధించి పరిటాల శ్రీరామ్పై కేసులు నమోదయ్యాయి. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టాడనే అభియోగాలపై శ్రీరామ్పై కేసు నమోదైంది. తమ రాజకీయ ప్రత్యర్థి తమ ఊరికి వచ్చాడని, అందుకు సహకరించిన వ్యక్తిని పరిటాల శ్రీరామ్ రౌడీ ఏజెంట్ చేశాడని కేసు నమోదైంది. ఈ కేసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2018 ఫిబ్రవరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి నసనకోట గ్రామానికి వెళ్లాడట. నసనకోట ముత్యాలం ఆలయంలో పూజలు నిర్వహించాడు ఆయన. ఆ ఆలయం పరిటాల కుటుంబం సొంతూరికి సమీపంలో ఉంటుంది. అక్కడకు తోపుదుర్తి చందు రావడం పరిటాల శ్రీరామ్కు నచ్చలేదట. అక్కడకు చందు వచ్చినప్పుడు ఏర్పాట్లు చేసిన సూర్యం అనే వ్యక్తిని పరిటాల శ్రీరామ్ కిడ్నాప్ చేయించి తీవ్రంగా కొట్టించాడట. అనంతరం ఆ వ్యక్తితో తోపుదుర్తి చందు మీదే రివర్స్లో కేసు పెట్టించాడని సమాచారం. ఈ వ్యవహారంపై సూర్యం పలుసార్లు జిల్లా ఎస్పీని కలిసి వివరించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పరిటాల శ్రీరామ్పై కేసులు నమోదయ్యాయి. కేసులైతే నమోదయ్యాయి కానీ అవి విచారణ పేరుతో పెండింగ్లో ఉండిపోయినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి క్రమంలో తాజాగా పునర్విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించాయి. దీంతో పరిటాల శ్రీరామ్ అరెస్ట్ అవుతారనే భయాల నేపథ్యంలో ఆయన వెళ్లి ముందస్తు బెయిల్ పొందినట్లుగా సమాచారం. కండిషనల్ బెయిల్ లభించగా ప్రతి మంగళవారం శుక్రవారాలు రామగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకాలు పెట్టాలనే కండిషన్ మీద శ్రీరామ్కు బెయిల్ లభించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అధికారం ఉన్నప్పుడు మీసాల మెలేసిన వాళ్లు ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చినట్లున్నారు.